చిత్తూరు నగరం అటవీ ప్రాంతం బండేపల్లి వెళ్లే మార్గం తాలూకా కార్యాలయం ప్రాంతంలో నివాసం ఉండే మదన్ మనోజ్ అనే ఇద్దరు యువకులు బైక్ లో 3 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ బృందం పట్టుకుంది. ఈ మేరకు ఆదివారం చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరిని అరెస్ట్ చూపించి వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టామని, దీని వెనుక ఎలాంటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సిఐ జైరామయ్య, ఎస్ఐ సుమన్, సిబ్బంది సురేష్, జనార్దన్, సుధాకర్, సుదర్శన్, సుల్తాన్ లను ఆయన ప్రశంసించి నగదు బహుమతి అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణంలో వన్ టౌన్ పిఎస్ పరిధిలో 3 కేజీల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది. వాటి గురించి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన ఎస్పీ గారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి, ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. చాలా వరకు మాకు డ్రైవ్ చేస్తూ డైలీ మానిటర్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ స్పెషల్ టీమ్స్ ఈరోజు మన సిఐ కొత్తగా వచ్చిన జయరామ్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది వచ్చేసి సుమన్, తర్వాత ఈ ఐడి పార్టీకి చెందిన సురేష్, జనార్దను, సుధాకరు, సుదర్శను, సుల్తాన్ మనంతా కూడా ఈ గంజా మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అందులో ఈ మదన్ అని, తర్వాత మనోజ్ అని వీళ్ళిద్దరు కూడా తాలూకా ఆఫీస్ పక్కన ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు. మన రైల్వే దగ్గర మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు ఈ గంజా అమ్ముతారు, కొద్దిమంది కన్జ్యూమర్స్ అమ్ముతారనే ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా మోటార్ సైకిల్లో వస్తూ ఉంటే ఆపి చెక్ చేస్తే ఒకరి దగ్గర 2 కిలోలు, ఒకరి దగ్గర 1 కిలో 3 కిలోల గంజా దొరికింది. వీళ్ళను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ట్రైన్లో వస్తారు, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్లో వస్తారు, మేము వాటి దగ్గర ఉంచుకొని చిల్లరగా మేము ఆ రైల్వే కింద మన కలెక్టరేట్ దగ్గర మన రైల్వే అండర్ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి మీద కింద కన్జ్యూమర్స్కు అమ్ముతూ ఉంటామని చెప్తా ఉన్నారు. వీళ్ళను మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళకు ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళకి ఈ గంజా ఎక్కడి నుండి వస్తుంది అనేది, ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అమ్మిన తర్వాత వీళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారు, అది ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో భాగంగా చేయటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ గంజాపై మన ప్రభుత్వం కూడా ఉపాదం మోపమని చెప్తా ఉంది. మాకు చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గంజా ఫెడలర్స్ ఎవరెవరైతే చిన్న చిన్నగా అమ్ముతున్నారో, తర్వాత వీళ్ళకు అక్కడి నుంచి అనకాపల్లి అక్కడి నుంచి ఏదైతే సోర్స్ ఉందో, తర్వాత వీళ్ళ దగ్గర ఎవరుకుంటున్నారో మొత్తం అమ్మే వాళ్ళను, ఫెడలర్స్ను తయారు అందరినీ కూడా మేము బుక్ చేసి ఈ గంజా ఈ చిత్తూరు పట్టణంలో ఈ గంజా అయితే ఏదైనది నామరావు పట్టణం లేకుండా చేయాలనే ప్రయత్నంతో మన ఎస్పీ గారు, మన మణికట్ట చంద్రూరు సారు ఆధ్వర్యంలో చేస్తామని మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము. ప్రజలంతా కూడా మీకు ఏదైనా సమాచారం ఉంటే మా ఎస్పీ గారికి కానీ, మాకు కానీ, డైరెక్టర్కి కానీ చెప్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క సమాచారం ఎవరికి చెప్పము. ఈ గంజాను నిరోధించే దాంట్లో మీరు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని, మాకు సమాచారం ఇవ్వాలని. ముఖ్యంగా యువత పాడైపోయే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి మనకి, మెడికల్ కాలేజీ ఉంది. వీళ్ళు మనం ఇది కంట్రోల్ చేయకపోతే మన పిల్లల భవిష్యత్తును వీళ్ళు నాశనం చేస్తారు. దయచేసి మాకు సమాచారం ఇస్తే మేము వీటిని అరికట్టేదానికి తోడ్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.